అర్థం కాకుండా ఏమవుతుందో కానీ ఒక సెకండ్ ఆ కంట్లో నీళ్లు వచ్చేస్తుంది నాకైతే. మళ్ళా టీలో అద్దుకొని అనుకున్నాడు మన బడ్జెట్ భారీ బడ్జెట్ అయితే అంటే షేరింగ్ నో షేరింగ్ కట్టే ఓన్లీ What's up guys, welcome back to the channel again. A beautiful sunrise in the morning, 7:15 అవుతుంది. నేను రైడ్ స్టార్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకా సిటీలోనే వస్తున్నా. సిటీ బయటికి కాదు కదా, సిటీ లోపల కూడా పోలేను ఇంతవరకు. అండ్ టుడే చేసి బ్రేక్ఫాస్ట్ రైడ్ టు హిల్ పార్క్ అన్నమాట. మనకి నా పీజీ నుంచి అయితే ఆల్మోస్ట్ 1 or 2 kilometers చూపిస్తుంది. సో ఏం చేస్తాం, ఇట్స్ ఆల్మోస్ట్ అ మంత్ నేను మీతో ఇలా ఇంటరాక్ట్ అయ్యి నేను బ్లాగింగ్ చేసి అసలు ఎంత మిస్ అయ్యానంటే అసలు. సో లాస్ట్కి ఈరోజు మన మిసైల్ బ్రో అండ్ 3i బైకర్స్ వాళ్ళు అయితే వస్తున్నారు. ఐ మీన్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ రైడ్కి ప్లాన్ చేసుకుంటుంటే అక్కడెక్కడ ఎందుకు అబ్బా కొద్దిగా హైదరాబాద్ సైడ్ రండి, నేను ఇటు సైడ్ నుంచి మీ దగ్గరకు వస్తా, నాకు రైళ్ళు చేయడా రైడ్స్ మిస్ అవుతున్నా నేను అని అడిగాను. సో వాళ్ళు కూడా ఒప్పేసుకొని ఫస్ట్ ఎల్లోస్టోన్ అనుకున్నాము, బట్ పక్కనే కదా అది హిల్ పార్క్ కూడా అన్నట్టు ఇంకా హిల్ పార్క్ ఫిక్స్ అయ్యాము. సో లెట్స్ సీ మనకి సిటీ దాటే లోపల ఎంత టైం అవుతుందో. నాకైతే 1 hour చూపిస్తుంది, లెట్స్ సీ. సిటీతో ఎగ్జిట్ అయిపోయాము. ఈ బ్రిడ్జ్ గుర్తుందా మీకు, మనం ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కింది నుంచి వెళ్ళేవాళ్ళం అనమాట. ఈ బ్రిడ్జ్ రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట, లేదంటే ఆ సైడ్ నుంచి పోయే దగ్గర ఫుల్ ట్రాఫిక్ జాము, అంతా లారీస్ ఉంటాయి, అంతా స్టక్ అయిపోయి అది ముంటే మట్టితో అసలు తిక్కలేస్తుండే పో. అండ్ మనకి ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక ఎంత ఒక 70 kilometers రావచ్చు మనకైతే హిల్ పార్క్. లెట్ సి, మన వాళ్ళు కూడా అక్కడ నుంచి బయలుదేరి ఉంటారు. నాకైతే కాల్ చేస్తాడు మిస్సైల్ అయితే 6:30 అలా. యాక్చువల్గా వాళ్ళు వస్తున్నందుకు నేను పోవట్లేదు, జిమ్కి వెళ్ళడం స్టాప్ చేశా కదా, మళ్ళీ బక్కగా అయిపోతున్నా. సో మళ్ళీ జిమ్ స్టార్ట్ చేద్దాము అంటే ఇక్కడ నాకు దగ్గరలో ఉండే జిమ్ అయితే 1 year తీసుకోవాలంట. సో నేను ఎప్పుడు నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో తెలియదు కదా, మధ్య మధ్యలో ఇట్లా రైట్స్ ఉంటాయి మిస్ అయిపోతా అన్నట్టు జిమ్ అయితే క్యాన్సిల్ చేసుకొని లైక్ నా డంబుల్స్ ఇంట్లో ఉన్నాయన్నమాట, అవి అయితే మిసైల్తో తెప్పించుకుంటున్నా. చూద్దాం ఇప్పుడైనా కొద్దిగా లైక్ మా పీజీలోనే నార్మల్గా మరీ హెవీ జిమ్ వర్కౌట్స్ కాకుండా నార్మల్గా ఒక బేసిక్ ఫిట్నెస్కి సంబంధించినవి ఒక్కటే ఫాలో అయ్యి మళ్ళీ బ్యాక్ టు దట్ 64 kgs సాగాల అక్కడ అయిపోదాం. అండ్ ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 7:55 అయింది, ఆల్ బాగానే వచ్చేసాము. నాకైతే 1 hour అట్లా చూపించింది, ఒక 10-15 minutes అయితే బీట్ చేసాం మనమైతే గూగుల్ని. కాలేజ్ జాయిన్ అయిన తర్వాత అసలు పట్టించుకోవడమే మానేసిన నేను బైక్ని అయితే, ఎంతో నా క్లాస్మేట్కే ఇస్తాను అనమాట, వాడు నాతోనే పీజీలో ఉంటాడు. బైక్ కాలేజీకి వెళ్ళేటప్పుడు వాడే వచ్చేటప్పుడు వాడే నడుపుతాడు. అసలు ఆల్మోస్ట్ ఒక 1.5 months తర్వాత బైక్ని తీసుకొని ఇట్లా గేర్ వేసుకొని మళ్ళీ బయటకు వచ్చాయన్నమాట. అసలు మార్నింగ్ అయితే ఎలా ఉందంటే నేను లేసాను, అలారం ఎంత 5 పెట్టుకున్నా ఫాస్ట్గానే లేసాను అనమాట. వాళ్ళు అక్కడ నుంచి ఏ టైంకి స్టార్ట్ అవుతారో తెలియదు. సో ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని ఉన్నా, అంతవరకు ఏం లేదు. మిసైల్ కాల్ చేసి లైక్ ఇట్లా డంబుల్స్ తెప్పిస్తున్నాను కదా మీ తమ్మునికి, మా తమ్మునికి చెప్పాను అనమాట లైక్ తీసుకెళ్ళి మిసైల్కి ఇవ్వు అని. సో ఆ గ్యాప్లో మిసైల్కి ఫోన్ చేసి రమ్మను మేము స్టార్ట్ అవుతున్నామన్నాడు. ఓకే ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు కదా అన్నట్టు నేను గేర్ వేసుకోవడం స్టార్ట్ చేశా. జాకెట్ వేసుకొని షూస్ వేసుకుంటూ ఉన్నా, లైక్ ఎందుకో తెలియదు కానీ ఒక సెకండ్ హార్ట్ బీట్ అనేది ఇట్లా మొత్తం రైజ్ అయిపోతుంది అనమాట.
అర్థం కాకుంది ఏమైతుందో కానీ ఒక సెకండ్ అట్లా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. గేర్ వేసుకొని ఇట్లా కూర్చుంటే ఒక సెకండ్ అయితే బాబా ఏంది, ఐ మీన్ ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇట్లా రైడ్కి వెళ్తున్నానో లేదంటే ఏమో ఐడియా లేదు, అర్థం కూడా కాలేదు అసలు ఎందుకు కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయో కూడా. మా పీజీ ఎక్కడో ఊరి బయట ఉంది గండి మైసమ్మ. మా పీజీ దగ్గర నుంచి ఓఆర్ఆర్కి ఐ మీన్ అవుటర్ రింగ్ రోడ్కి రావాలంటే ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ ఉంది. ఈ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి జడ్జర్లకి 60 కిలోమీటర్స్ మొత్తం అదే నాకు కట్ల ఏమంటారు వాళ్ళకు వచ్చే డిస్టెన్స్ నాకు కూడా అంతనే పడుతుంది అంత దూరం నుంచి రావడానికి. అందుకే ఏమన్నా రైడ్లో వెళ్దామంటే మా వాళ్ళు ఉండి ఇప్పుడు కాదు ఒక ఫస్ట్ బిడ్డ అయిపోయింది మా కొద్దిగా అందరం సెట్ అయితే బైక్స్ కూడా చూసుకొని అసలు వెళ్ళొద్దాము అన్నారు. నేను కొన్ని ప్లేసెస్ అయితే లైక్ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నా విజిట్ చేయాలి లైక్ వీకెండ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అని. సో చూద్దాం నెక్స్ట్ ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తుందో లేదు. అండ్ మనకైతే నెక్స్ట్ అయితే ఒక క్రేజీ రైడ్ అయితే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 2 టైమ్స్ వెళ్ళా ఆ ప్లేస్కి, బట్ ఈ ఫస్ట్ టైం నేనైతే బైక్ మీద వెళ్తున్నా. నాకు నిన్న నైటే కాల్ చేశాడు శివన్న, అయితే ప్లేస్ చెప్పాలనా వద్దా సస్పెన్స్ ఆడదాం. నవంబర్ 9th చెప్తా, ఎందుకంటే నవంబర్ 9th అండ్ 10th మనకి రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ ఉంది సోమశిల్లకి. సో నేనైతే కర్నూలు నుంచి జాయిన్ అవ్వను, నేను హైదరాబాద్ నుంచి ఐ మీన్ నా కాలేజ్ సైడ్ నుంచి నేను ఇట్లా వీళ్ళకి జాయిన్ అయిపోతా సోమశిల్లకి. అండ్ ఫర్ ద మోర్ అప్డేట్స్ అబౌట్ ద సోమశిల్ల రైడ్ డూ ఫాలో ఎంఏ బైకర్స్ క్లబ్ అండ్ బైకర్స్ అడ్వెంచర్ క్లబ్ అండ్ నన్ను ఫాలో అవ్వండి, నేను కూడా ఇస్తుంటా అప్డేట్స్ ఏమైనా రైడ్స్ ఉంటే. మనకైతే సోమశిల్ల రైడ్ వచ్చేసి 2 డేస్ ఉంటుంది అన్నమాట, రైడ్ అన్నట్టు కాదు స్టే ఉంటుంది మనకి. ఆడనే మంచి రిసార్ట్స్ అయితే బుక్ చేసాము, క్రేజీ ఉండబోతుంది. సో మేక్ ష్యూర్, ఎందుకంటే లిమిటెడ్ స్లాట్సే అనమాట, ఓన్లీ 30 స్లాట్సే ఈ రైడ్కి. సో మేక్ ష్యూర్ మీరైతే రిజిస్టర్ అవ్వండి ఫాస్ట్గా. ఐ థింక్ వీ రీచ్డ్ ఆ డెస్టినేషన్ అండ్ మిసైల్ వాళ్ళు అయితే ఇంకొక 20 కిలోమీటర్స్ అన్నారు. లెట్స్ సీ ఇంకా ఎంత టైం పడుతుందో. మనమైతే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ద హిల్ పార్క్ నేను బయటనే ఆపుకుంటా ఎందుకు ఊరికి, వాళ్ళు వచ్చేప్పుడు లోపలికి వెళ్దాం. ఆల్రైట్ గైస్, నేనైతే ప్రెసెంట్ రీచ్ అయిపోయాను. మిసిల్కి ఇందాక కాల్ చేశాను, ఇంకొక 20 కిలోమీటర్స్ అన్నాడు. సో మేబీ ఇంకొక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా పట్టవచ్చు వాళ్ళు రావడానికి అయితే. సో వెయిట్ చేద్దాం, ప్రెసెంట్ అయితే మన డెస్టినేషన్లో అయితే ఉన్నాం. ఆకలి అవుతుంది, వీళ్ళు వస్తే తినాలి, ఈ టైంకి తినేస్తుంటే. సో వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాం ఇంకా టైం పడుతుంది అనుకుంటా. అదే ఈరోజు పొద్దున్న చూసిన వీడియో నైట్ చెప్పినాడు కింద అన్నాను అని, ఒక నార్మల్ గా 10 ఏమో అనుకున్నా. పాపం కదా, అదే పన్నేది పనండి కాదు బండి కింద పడింది ఒక లెక్క అయితే నేను ఏం చేస్తాను తెలుసా, లోపల నవ్వుకుంటురా ఏకదం నవ్వుతున్నా. ఎట్లుందరా కాలేజ్ ఎవరా మిసైల్ కాఫీ తాగడం పోదాం పాడినాడు. సరేలే అన్న వినాం, రో పిస్తా హౌస్ తీసుకో వినాం, ఇద్దరం వినాం. శివన్న ఇద్దరు వినప్పుడు జఫ్రాని చాయ్ ఆర్డర్ చేసినాడు, మలాయ్ కవా బన్ను ఆర్డర్ చేసినాడు. అది చెప్తా చూడు, ఒక ఆకలిస్తా చూడు, ఆకలి మీద ఉన్నోనికి బాగా తుత్తర పెడతాడు. అట్ట పెట్టాడు కవా బన్ను, ఇట్లా తీసుకుంటాడు ఒక పీస్ తీసుకొని దాన్ని మలాయ్లో అద్దుకొని మళ్ళా టీలో అద్దుకొని తింటాడు. ఆ ఎక్స్ప్రెషన్ నేను మర్చిపోలేను.
మిషెల్ మన బడ్జెట్ భారీ బడ్జెట్ అయితే వీడికి షేరింగ్ నో షేరింగ్ కట్టే ఓన్లీ వాడి కట్టుకొని బయలుదేరుతున్నా వెళ్ళిపో వెళ్ళిపోయి నుంచి రేట్లు వేసి భయపడుతున్నాడు రే సాగర్ బ్రో బ్యాండ్ అనేది లూజ్ అయిపోయింది అంట సన్నగా అన్నాడు పైకి దిగి పైకి గైస్ ఆఫ్టర్ సో లాంగ్ డేస్ ఇంకా దోశ ట్రై చేస్తాను అన్నమాట దోశ ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ రెడీకి వచ్చినప్పుడు ఓన్లీ ఇడ్లీ ప్రిఫర్ చేస్తా బట్ ఈసారి దోశ ట్రై చేద్దాం టింగ్ టింగ్ ఆల్రైట్ గైస్ మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అండ్ థంబ్నైల్ కోసం అయితే పిక్స్ తీసుకున్నాం ఇందాకే నౌ బ్యాక్ టు హైదరాబాద్ మనం మన పీజీకి వెళ్ళిపోవాలి అండ్ ఫ్రెష్ గార్డెన్ మిస్ అయిపోయి అయితే ఇప్పుడు డైరెక్ట్ కన్నడకి వెళ్ళిపోతారు కానీ చాలా డేస్ తర్వాత మన వాళ్ళని కలిసి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నేనైతే పీస్ఫుల్ ఉంది నాకైతే ఇప్పుడు బైక్ రైడ్ చేస్తున్నందుకు మన వాళ్ళు మీట్ అయినందుకు అండ్ మీకు చూసాను కదా మిసైల్ బ్రో అయితే కొత్త బైక్ తీసుకున్నాడు మళ్ళీ 450 యాక్చువల్గా అయితే మిసైల్ బ్రో తీసుకోవాల్సింది GS 310 అనుకున్నాడు బట్ ఎందుకో సడన్గా మైండ్ చేంజ్ చేసుకొని హిమాలయన్ తీసుకున్నాడు ఎందుకు అంత గవర్న ఏమన్నా బ్రెయిన్ వాష్ చేసినారు అంటున్నాడు శివన్న అండ్ అఖిల్ కలిసి చూద్దాం నన్ను కూడా జాయిన్ కాగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లబ్ డేకి అంట నేను ఈ బైక్ తీసుకునే 3-4 మంత్స్ అవుతుంది కొందరంటే మా ఇంట్లో నన్ను వేసుకుంటారు చూద్దాం చిన్న మీరు కొద్దిగా న్యూ మెంబర్స్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొద్దిగా మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ కొత్త బండి తీసుకునే కన్నా వస్తుంది కదా అండ్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్ డూ ఫాలో ఎంఏ బైకర్స్ క్లబ్ అండ్ బైకర్స్ అడ్వెంచర్ క్లబ్ అండ్ నెక్స్ట్ మంత్ మనకైతే పెద్ద రైడ్ ఉంది ఒకటి అయితే గెస్ట్ చేయమని చెప్పారు కదా గెస్ట్ చేయండి ఎక్కడికో అండ్ ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యూ బై